దీపం పెట్టి దేవుడ అంటే కరోనా నియంత్రణలోకి రాదని ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు కే పాల్ అన్నారు. ప్రతి ఒక్కరూ అంకిత భావంతో కరోనాను పారద్రోలేందుకు ప్రయత్నించాలని అన్నారు. అప్పుడే కరోనా సెకండ్ వేవ్ ను అదుపులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని అన్నారు. మతపరమైన సమావేశాలకు అనుమతి ఇవ్వడం లేదని, రాజకీయ సభలకు మాత్రం వెంటనే అనుమతి ఇచ్చి కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని పాల్ ఆరోపించారు. ఈ దిశగా ఎన్నికల సంఘం తీరును ఆయన ఎండగట్టారు. పది రెట్లు ఎక్కువ మన దేశంలో ఉందని నేను లాస్ట్ ఇయరే చెప్పాను. ఇప్పుడు నేను ఇండియాలో ఉన్నాను, చూస్తున్నాను, రాష్ట్రాలు తిరుగుతున్నాను. ఇది చాలా విపరీతంగా పెరిగింది. కారణం రాజకీయ నాయకులు. ఇప్పుడే ఎలక్షన్లు పెట్టాలా, పోస్ట్పోన్ చేయకూడదా? కేసీఆర్ గారి మీటింగ్ ఎందుకంటే నాగార్జునసాగర్లో అందరూ క్రిటిసైజ్ చేస్తున్నారు. ఓకే, అది తప్పే. మరి గాస్పల్ మీటింగ్లు క్యాన్సిల్ చేస్తారా? మన ఏప్రిల్ 10th 11th పరేడ్ గ్రౌండ్స్ లో మీటింగ్ పెట్టకూడదని? గాస్పల్ మీటింగ్ వేల మందితో పెట్టకూడదు, లక్ష మందితో. బట్ పొలిటికల్ మీటింగ్ లక్షల మందితో అన్ని పార్టీలు పెట్టొచ్చా? ఆలోచించండి, ఎంత ఘోరం. ఎలక్షన్ కమిషన్ రెస్పాన్సిబిలిటీ లేదా? దేవుడా అని దీపం పెట్టి, గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే సరిపోదు. దేవుడు ఇచ్చిన చర్యలు, సైంటిస్టులు, డాక్టర్లు, ప్రొఫెసర్లు హెచ్చరించినవి, నేను లాస్ట్ ఇయర్ మార్చి నుండి ఫిబ్రవరి 2 నుండి చెప్తున్నది పాటించారా? ఎవరైనా పాటిస్తున్నారా? మీరేం చేస్తున్నారు? దయచేసి మీరైనా ఈ రాజకీయ నాయకుల బాటలో మీరు వెళ్ళకుండా, సైన్స్ ప్రకారం, దేవుడిచ్చిన జ్ఞానం ప్రకారం మనల్ని మనం కాపాడుకోవాలి, ప్రార్థించాలి, పనిచేయాలి, ఈ మెసేజ్ని షేర్ చేయాలి.